మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం చెక్పోస్ట్ వద్ద వేటాడిన అడవి పందులను తరలిస్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకుని లక్షెట్టిపేట అటవీశాఖ కార్యాలయానికి తరలించి తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి నాగబత్ స్వామి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కొండగట్టుకు చెందిన వేటగాళ్లు తాళ్లపేట రేంజ్ పరిధిలో అడవి పందులను భరిషాలు అనే ఆయుధాలతో పొడిచి చంపిన 7 అడవి పందులను టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుకున్నామని తెలిపారు. ఈ సంఘటనలో వారు వేటకు ఉపయోగించిన వలలు భరేషాలు స్వాధీనం చేసుకుని ముగ్గురు వేటగాళ్లపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురు వేటగాళ్లను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. వీరు మారణాయుధాలతో పాటు వేట కుక్కలను కూడా వేటాడడానికి సహాయంగా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సంఘటన డిప్యూటీ రేంజ్ అధికారి అబ్దుల్ హజర్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాను దాంట్లో వైల్డ్ బోర్స్ వాళ్ళు హంటింగ్ చేసుకొని తీసుకుపోయేటప్పుడు మా యొక్క ఫారెస్ట్ చెక్ పోస్ట్ లోపల పట్టుబడ్డాయి. దాంట్లో మొత్తం వెతికి చూడగా దాంట్లో 7 మన వైల్డ్ బోర్స్, ఒకటి పెద్దది, మిగతాయి కొంచెం అంటే దాని చిన్నది, ఒక లాస్ట్ ఒకటి చిన్న పిల్ల కూడా ఉన్నది. మొత్తం కలిపి 7 పట్టుబడ్డాయి. దాంట్లో లోపల ముగ్గురు నిందితులు స్పాట్లో దొరికినరు, ఒక డ్రైవరు, మొత్తం 4, మిగతా 5 అప్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళు పారిపోయారు. వాళ్ళ దగ్గర దాదాపు వేట కుక్కలు ఉన్నాయి, దాదాపు 10-15 వేట కుక్కలు ఉన్నాయి. వాళ్ళు పారిపోయారు. ఈ యొక్క టాటా వెహికల్ యొక్క నంబరు TS01UB3785 అనే టాటా ఏసీ వెహికల్ లోపల, దాంతో పాటు మన ఒక 10 నెట్స్ వాళ్ళు వలలు వేసి పట్టుకొని వాళ్ళు బర్చిల్తోని చంపి వేటాడుతున్నారు వీళ్ళు. అది ఒక ఎక్కడంటే ఈ యొక్క వెలగనూరు అనే విలేజ్ ఉంటుంది, తాళ్లపేట రేంజ్ పరిధిలో వస్తుంది. అది మా రేంజ్ పరిధిలో రాదు, కానీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అన్నది మా పరిధిలో ఉన్నది, లక్షెట్పేట రేంజ్ పరిధిలో. ఈ వెలగనూరు అనే విలేజు తాళ్లపేట రేంజు జన్నారం డీజన్ కిందకు వస్తుంది.